ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. ప్రభాత సమయంలోని బాలభానుడు మధ్యాహ్నానికి ప్రచండ భాస్కరుడిగా మారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. అడుగు బయటపెట్టడానికి ప్రజలు భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వస్తున్నారు. వితరణ శీలులు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో దాహార్తి తీర్చుకుంటున్నారు. మరోవైపు కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాలు, పుచ్చకాయల దుకాణాలకు భలే గిరాకీ ఏర్పడింది. ఏప్రిల్ ఎంటర్ అవ్వడంతో అధిక ఉష్ణోగ్రతలు సైతం ఎంటర్ అయిపోయాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పట్టుమని 10 గంటలు కాకుండానే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో బయటికి వస్తున్నవారు, బైక్లపై ఎక్కువ దూరం ప్రయాణించేవారు చల్లని పానీయాల షాపుల వద్ద బారులు తీరుతున్నారు. మండే ఎండలను చూస్తే తమకు ఒళ్ళు మండిపోతుందని, పనులన్నీ వాయిదాలు వేసుకోవలసి వస్తుందని పలువురు వ్యాఖ్యానించటం మనం తరచూ వింటూ ఉంటాం. అయితే భానుడి భగభగలకు అసహనానికి గురవ్వడం అనేది ఈనాటి విషయం కాదు. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర కథనం పురాణాల్లో పొందుపర్చి ఉంది. దూర్వాసుని తరహాలో ఉండే ఓ కోపిష్టి ఋషి ఎండవేడిమి భరించలేక సూర్య భగవానునికే శాపం ఇవ్వడానికి సంసిద్ధమయ్యాడు. అయితే భాస్కరుడు ఆ ఋషి కోపానికి, ఇవ్వబోయే శాపానికి భయపడి ఆ ఋషి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తాను అహర్నిశలు శ్రమించి నిర్వహిస్తున్న విద్యుక్త ధర్మం వివరించడంతో ఆ ముని మెత్తబడ్డాడు. అయితే ఎండవేడిమికి తన మాడు మాడిపోతుందని, కాళ్లు కాలిపోతున్నాయని, దీనికి మార్గం చూపమని ఆ ఋషి సూర్యుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు ఎండ నుంచి శిరస్సును కాపాడడానికి ఛత్రం, పాదాల పరిరక్షణకు పాదరక్షలు ఇచ్చినట్టు ఆ కథనంలో ఉంది. ఇందులో సూక్తిని గమనిస్తే ఎంతలా ఎండలు ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వైద్య సూత్రాలు పాటిస్తే ఆరోగ్యానికి ఏ విధమైన చేటువాటిల్లదని తెలుస్తోంది. పేదవాణి ఫ్రిడ్జులుగా పేరున్న చల్లని కుండలకు సైతం కొంతమేర గిరాకీ ఏర్పడుతోంది. వితరణ శీలురు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో పెద్ద పెద్ద రంజండలో చల్లని మంచినీటిని పోసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. వాహన చోదకులు చల్లటి నీటిని సేవించి కొంతసేపు సేద తీరి తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించే పుచ్చకాయలపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొబ్బరి బోండాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కొబ్బరి నీరు తాగి కొందరు సేద తీర్చుకుంటుండగా చల్లని తీయని చెరకురసం తాగి కొందరు ఎండవేడి నుంచి బయటపడుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంచినీటి సమస్య, కలుషిత నీటి సమస్య తలెత్తుతుంది. కలుషిత నీటి వల్ల అతిసార వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. డయేరియా, సన్స్ట్రోక్ పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలియజేస్తున్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని గాలి వెలుతురు ఉన్న ప్రాంతంలో ఉంచి ప్రాథమిక ఉపశమన చర్యలు తీసుకోవాలని, అనంతరం వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న విధంగా ఎండలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అస్వస్థత బారిన పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.